సింగిరేణి సంస్థ రామగుండం ఏరియా 1 ఆధ్వర్యంలో ఆర్జీ 1 జీఎం లలిత్ కుమార్ మాట్లాడుతూ, గోదావరి కని పరిసర ప్రాంత నిరుద్యోగ యువతి యువకులకు జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ద్వారా హైదరాబాదు వారి ద్వారా 2 నెలల శిక్షణ ఉపాధి అవకాశం కోసం స్వయం ఉపాధి వృత్తి శిక్షణ కోర్సులను నిర్వహించడం జరుగుతుందని ఆర్జీ 1 జీఎం లలిత్ కుమార్ తెలిపారు. అభ్యర్థులకు యువతులకు 18 నుండి 28 సంవత్సరాలు 18 నుండి 28 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు 10వ తరగతి ఇంటర్ గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉండాలని వారు తెలియజేశారు. స్థానిక జీవీటీసీ నందు తమ యొక్క దరఖాస్తులను ఈ నెల 5/10/2024 నుండి 8/10/2024 వరకు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నమోదు చేసుకోగలరు. ఈ నమోదు చేసుకున్న అభ్యర్థుల నుంచి 150 మందిని ఎంపిక చేసి జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ హైదరాబాద్ నందు శిక్షణ కోసం పంపించడం జరుగుతుందని తెలిపారు. 2 నెలల శిక్షణ పొందిన వారికి తమ సంస్థ లేదా ఇతర అనుబంధ సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించబడనని తెలియజేశారు. అభ్యర్థుల వెంట తల్లి లేదా తండ్రి అనుమతించడం జరుగుతుంది. అభ్యర్థులకు గోదావరికర నుంచి హైదరాబాద్ వరకు ఉచిత బస్సు సౌకర్యం, యువతి యువకులకు శిక్షణతో పాటు విడివిడిగా ఉచిత భోజనం, హాస్టల్ సదుపాయం కల్పించడం జరుగుతుంది. అందరికీ నమస్తే. గోదావరి కని యువతి యువతకు ఒక గొప్ప ఉద్యోగ అవకాశము సింగరేణి ఆర్జీ 1 ఏరియా తరపు నుంచి. గౌరవనీయులు శ్రీ భట్టి విక్రమార్క సార్ ఎనర్జీ మినిస్టర్ గారు, గౌరవనీయులు శ్రీధర్ బాబు సార్ ఏరియా మినిస్టర్ గారు, గౌరవనీయులు శ్రీ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు, రామగుండము నియోజకవర్గ శాసనసభ్యులు, మరియు గౌరవనీయులు శ్రీ బలరాం నాయక్ గారు చైర్మన్ సింగరేణి కాలనీస్. వీరు గత నెలలో సింగరేణికి సంబంధించిన ఆర్జీ 1 ఏరియాలో విఠల్నగర్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించడం జరిగింది. వారి ఆదేశాల మేరకు పర్సనల్ డిపార్ట్మెంట్ ఆర్జీ 1 వారి యొక్క కృషి మేరకు మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఉన్న జీఎంఆర్ కంపెనీ వాళ్ళు మన గోదావరి కని ప్రాంత యువకులకు, ఒక యువతి యువకులకు 150 మందికి వివిధ ట్రేడ్లలో ఫ్రీగా ట్రైనింగ్, వసతి, భోజనం అన్నీ కల్పించి జాబ్ గ్యారంటీ కూడా ఆఫర్ చేయడం జరిగింది. ఈ క్రింది కోర్సులలో ఆ ట్రైనింగులు ఉంటాయి: ఫాల్స్ సీలింగ్ చేయడము, వెల్డింగు, ఫ్యాబ్రికేషను, ఆటోమొబైల్ 2-వీలర్ టెక్నీషియను, ఎక్స్కవేటర్ జేసీబీ ఆపరేషను, అట్లనే హోటల్ మేనేజ్మెంటు, ఆఫీసు ఎగ్జిక్యూటివ్, ఏసీ మరియు ఫ్రిడ్జ్ రిపేరు, ఎలక్ట్రీషియన్ మరియు హౌస్ వైరింగ్. ఇది రేపు 5వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు అప్లికేషన్లు మన స్టేడియం దగ్గర ఉన్న VTCలో స్వీకరించబడతాయి. 10th క్లాసు ఆ పైన వాళ్ళు, ITI డిప్లొమా వాళ్ళందరూ అర్హులు. దీనిని ఉపయోగించుకొని 15వ తారీఖు నుంచి కోర్సులు స్టార్ట్ కాబోతున్నాయి హైదరాబాద్లో. వాళ్ళకి ఫ్రీగా వసతి, భోజనము, ట్రైనింగ్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. 14వ తారీఖు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ అర్హులే. 14వ తారీఖు ఇందులో సెలెక్షన్ అయిన వాళ్ళకి 14వ తారీఖు వాళ్ళు ఒక తల్లి కానీ తండ్రిని కానీ వారికి వెంబడి ఇచ్చి అక్కడ వారు చూసుకొని రావడానికి కూడా క్యాండిడేట్తో పాటు తల్లిని కానీ తండ్రిని కానీ కూడా పంపించడం జరుగుతుంది. సింగరేణి ఫ్రీగా బస్సు సౌకర్యం కూడా కల్పించి వారిని అక్కడ చూపించి మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి మా సింగరేణి తరపు నుంచి, ఆర్జీ 1 ఏరియా యాజమాన్యం తరపు నుంచి అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారికి ఇంట్రెస్ట్ ఉన్న కోర్సులలో ఉద్యోగం ట్రైనింగ్ పొంది, ఉద్యోగాలు పొంది వారి తల్లిదండ్రులకు ఆశకు సంతోషపరచాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.